అతడు చదివింది 4వ తరగతి, వృత్తి ఆర్ఎంపీ డాక్టర్, అవే నకిలీ సర్టిఫికేట్లు. గత 10 ఏళ్లుగా వైద్యుడిగా చలామణి. ఇది కర్నూలు జిల్లా పత్తికొండలో డాక్టర్ సర్కార్ నిర్వాకం. చాన్స్లీ క్లినిక్ పేరుతో వైద్యశాల నడుపుతున్నాడు. తనకు వచ్చిన ట్రీట్మెంట్తో పేషెంట్ల ప్రాణాలు బలిగొంటున్నాడు. దేవనకొండ మండలం ఎంకే కొట్టాలకు చెందిన సయ్యద్ రజాక్ తనకు కాళ్ళు చేతులు నొప్పులు ఉన్నాయని డాక్టర్ సర్కార్ వైద్యశాలకు వచ్చాడు. దీంతో చేతి నరానికి ఇంజెక్షన్ చేశాడు. వెంటనే సయ్యద్ రజాక్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇంజెక్షన్ వేసిన వెంటనే పల్స్, బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడంతో పరిస్థితి విషమించి స్పృహ తప్పి పడిపోయాడు. ఇది గమనించిన నకిలీ డాక్టర్, మీ నాన్నగారికి సీరియస్గా ఉంది, కర్నూలుకు తీసుకువెళ్ళండి అని ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో బంధువులు డాక్టర్ సర్కార్ను నిలదీశారు. కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. గతంలో ఈ నకిలీ డాక్టర్ వైద్యంతో ఇద్దరు చనిపోయారని రజాక్ బంధువులు తెలిపారు. గతంలోనే ఈ నకిలీ వైద్యుడిపై ఆరోపణలు వచ్చినా ఆరోగ్య శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. చెప్తే డాక్టర్ గారికి పోతున్నారా, తమ్ముడు ఫోన్ చేసి తప్పకుండా ఉంటాడు అంటే ఇవే ఫోన్ చేయి ఇలా మాట్లాడడం సరిగా ఇయ్యదురా, తమ్ముడు ఫోన్ చేసి 800 రా అంటే 700 అంటే నేను వస్తాను రా డాక్టర్ గారు షూ చేసుకొని అంటే టీ తాగుతున్నానా అన్నాడు. గాడి నుండి వచ్చినాడు డాక్టర్ కూడా ఇట్లా కాలు చేతులు వస్తున్నాయి అని చెప్పినాడు. చెప్పిన తర్వాత నిరం తరంలోనే నరం తీసుకొని వేసినాడు. వేస్తానే సంతి కదా అన్నాడు డాక్టర్. ఎవరు సర్కారు చాందిని క్లీనింగ్ అని ఏది చాందిని క్లీనింగ్ డాక్టర్ పేరు సర్కార్. ఇంకా స్పాట్లో ఆయన మా బావ అయినాడు. ఏం ఏం సార్ అంటే లేదు సీరియస్ ఉంది ఆయనకి, మీ వల్ల ఫోన్ చేయడం 4 మాటలు ఆయనే ఫోన్ చేశాడు. మరి మీరు ఆయన చిన్న సీరియస్ ఉంది తీసుకుని వాళ్ళంటే ఏ 20 కిలోమీటర్లు ఉంది సార్ దగ్గర ఉండే వచ్చేకి, మా నాయన ఏదైనా జరిగితే నువ్వు ఉండదు అని చెప్పాను. నేను అటువంటి మా ఊరు ఫోన్ చేస్తారు పోయేటానికి ఇప్పుడు చెప్తాను ఆడ హాస్పిటల్లో. మరి ఇప్పుడు మీరు ఏం చేసినారు? కంప్లైంట్ ఇచ్చినాను. ఎవరికి? డాక్టర్ మీద. ఎవరికి ఇచ్చారు కంప్లైంట్? డాక్టర్ మీద ఇచ్చినాము. ఎక్కడ ఇచ్చినారు? సర్కారీ సిఎస్ఆర్ కాడ. మీ పేరు ఏం పేరు? అసేన్. అసేన్. మీ నాన్న పేరు? సయ్యద్ రజాక్. సయ్యద్ అసేన్. ఎంత వయసు? 67 ఉంటాయి. మరి నాకు 43 ఏళ్ళు. కంప్లైంట్ రాసిచ్చారా? మరి